పార్క్ చూసారంటే బాగుంది. మీ జీవితాలు పాడుకునే ట్రాస్టులు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. నా ఆవేదన ఒకటి ఇదే కాదు, ఇది 200 రూపాయలు 250 రూపాయలు అయిపోయింది. దీనివల్ల ఇది కాకుండా గంజాయి కలవాట అయిపోయారు, విశాఖపట్నం ఏదైతే మాన్యం ఉందో అక్కడ అడవి ప్రాంతం ఉందో ఏజెన్సీ ఏరియా మొత్తం గంజాయి పెంపకం పెంచేశారు. ఇప్పుడంతా కూడా దేశానికి మొత్తం సరఫరా చేస్తున్నారు. తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే దాన్ని బాగు చేసే శక్తి నాకుంది. నెంబర్ 1 సిటీగా ఇండియాలో తయారు చేసిన ఘనత తెలుగుదేశం 2014లో నవ్యాంగు ప్రయత్ని 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఇస్తే ఎవరికి ఏ లోపం లేకుండా సమీక్షల కార్యక్రమాలు చేసి ఉద్యోగస్తులకు 43% ఫిట్మెంట్ ఇచ్చి 64,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెట్టి రోడ్లన్నీ బ్రహ్మాండంగా చేసిన ఘనత తెలుగుదేశం. నేను సవాలు వేస్తున్న అన్నా క్యాంటీన్ మంచి అవునా కాదా? సంక్రాంతి కాలుకుందా? ఈ రోజు రంజాన్ ప్రభావం ఉందా? ఈ రోజు చంద్రమ్మ దీమా ఉందా? ఈ రోజు విదేశ విద్య ఉందా? ఆ రోజు నేను ఉద్యోగించా ఆడబిడ్డలు గర్భిణీ దాల్చినప్పటి నుంచి మనిషి చనిపోయిన తర్వాత మనమందరం కూడా ఒక పద్ధతి ప్రకారం గౌరవంగా గౌరవప్రదమని పెట్టుకోనివ్వాలని నేను అనేక కార్యక్రమాలు చేశా. ఈరోజు అన్నాడు అమ్మ ఒడి అన్నాడు. ఏ తమ్ముడు అమ్మ ఒడి ఉందా? అందరికీ ఇస్తున్నాడా? అందరికీ ఇస్తా అన్నాడు. తర్వాత ఒక్కరికే అన్నాడు. సంవత్సరం ఇస్తా అన్నాడు. జనాలు ఏమో ఇచ్చామా అని అడుగుతున్నాడు. ఇప్పుడు కొంత కొన్ని పెట్టారు 300 యూనిట్లు కరెంటు వాడితే మీకు అమ్మ ఒడి కట్టు నాన్న పుట్టి మాత్రం ఎప్పటికీ ఉంటుంది. మధ్యవారం నిషేధం చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? ఏమమ్మా ఆడబిడ్డలు చెప్పాడా లేదమ్మా? మీరంతా మోసపోయారు. ఇప్పుడేమన్నాడు మీ వాళ్ళు 25 ఏళ్లు తాగాలంట. 25,000 కోట్ల రూపాయలు వీళ్ళందరినీ తాకట్టు పెట్టి వీళ్ళ తాగుడు పైన అప్పు తీసుకొచ్చారు తల్లి. అంటే మీ తాడి బొట్టుతో ఆడుకునే దుర్మార్గుడు ఈ జగన్. ఏమనుకుంటున్నావు? నువ్వు చెప్పిన మాట ఏంటి? ఎందుకు మాట తప్పావు? మాట తప్పినప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత నీకుందాలి. తమ్ముళ్ళు పోలవరాన్ని ముంచేశారు. పోలవరం మునిగిపోయింది. డయాఫామాలు కొట్టుకోబోయిందని అంటాడు. ఎక్కడో ఇస్లోపం ఉంది, అవి తీరాలంటే ఇంకొక సంవత్సరం పడుతుంది. 2020కి పోలవరం పూర్తి చేసి నాగార్జున సాగర్ తీసుకొచ్చి అక్కడి నుంచి బనక చెర్లకి ఒక టనల్ తీసుకొని నీళ్లు ఇవ్వాలనుకున్నారు. గోదావరి నీళ్లు మన రాయలసీమకు వస్తుంటే కరువు ఉంటుందో తమ్ముళ్ళో మొదలవుతున్నారు. 3,000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. అలాంటి ప్రాజెక్టు ద్వారా రాయలసీమను సృష్టిస్తామని చేయాలని ఆలోచించాను. అదేపోయింది. 21 గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఏదో విధంగా కష్టపడతాం.
అవుతాయి. కానీ మన పిల్లలు గంజాయికి అలవాటు పడితే మాత్రం ఇంకా వాళ్ళ జీవితాలు లేవు, మన చేతుల్లో ఉండదు. అదే నా ఆవేదన. మీరందరూ కూడా తల్లిదండ్రులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా మన పిల్లల్ని కాపాడుకోవాలి. పాప కింద నీరు వారిగా గంజాయి వాడకం పెరిగిపోతా ఉంది. ఈరోజు గుంటూరులో చూశారు మీరు, ఇంజనీరింగ్ చదివే పిల్లలు ముగ్గురు 9వ తరగతి ఒక అమ్మాయికి ఫోన్లు చేసి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకుని ఒక హోటల్లో దిగి వీళ్ళు గంజాయి గాని తాగుడు గాని బాగా తాగి ఆ అమ్మాయి ఇప్పుడు బలవంతంగా తాగించి రేప్ చేశారంటే ఈ రాష్ట్రంలో ఏమవుతాము తమ్ముళ్ళు? ఆరు సంవత్సరాల చిన్న పిల్లలు రేప్ చేస్తున్నారు కామాంధులు. ఎవరైనా సరే జరిగిన రేపు అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఎక్కడైతే జరిగిన తర్వాత ఎక్కడ తీసుకుపోయారు, బ్రిక్ ఫ్యాక్టరీకి తీసుకుపోయి ఆ అమ్మాయిని రేప్ చేసి తర్వాత ఆ అమ్మాయిని చంపేసి కావాలని ఆత్మహత్య అని చెప్తారు పోలీసులు. వాళ్ళ తండ్రి నిలదీశారు, ఆత్మహత్య కాదు. మీరు ఎంక్వైరీ చేయాలి, పోస్ట్ మార్టం చేయాలని చేస్తే అది రేప్ కేసు కింద అత్యాచారం కింద బయటపడింది. ఏ తమిళలో అడుగుతున్నా ఎవరికైనా మన ఆడపిల్లకి రక్షణ ఉందా ఈ రాష్ట్రంలో? మగవాళ్ళకి ఏ రక్షణ లేనప్పుడు ఆడపిల్లలకి ఏ రక్షణ తమ్ముళ్ళు? అలాంటి ఉన్మాది అదే నా బాధ. రేపు అది మనం కంట్రోల్ చేయలేము. ఏదైనా కంట్రోల్ చేయొచ్చు, కానీ అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒకప్పుడు మద్యపానం నిషేధం పెట్టినప్పుడు కూడా ఇష్టానుసారంగా తాగుతున్నారని ఫెయిల్ అయిందని మళ్లీ దాన్ని ఒక పద్ధతి ప్రకారం పెట్టి ఆరోగ్యంగా ఉండడానికి కూడా నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇప్పుడు బాగా ఇచ్చేస్తున్నారు, సరైన మద్యం కూడా కాదు. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. నేను అడుగుతున్న బాబాయ్ ఎవరు చెప్పారా? ఉండిపోదు కదా, ఉండిపోదు కదా, ఉండిపోతాయా? ఎంత గొప్పోడయ్యా జగన్మోహన్ రెడ్డి, కొత్తది పోటీని కుండిపోటుగా మార్చి బయటపడతాడు. నారాసుర రక్త చరిత్ర నేను చెప్పాలని కట్టె నాటిస్తున్నా. తర్వాత సిబిఐ దగ్గరికి వెళ్లి హైకోర్టుకు వెళ్లి దీనిపైన ఎవరు మాట్లాడి కూడా కాలం తీసుకుంది వాళ్ళ చెల్లెల్ని కూడా నమ్మించి ఎన్నికలు అవుతారే నేటి ఫిరాయించి దోషుల్ని కాపాడుకోవడానికి నిరంతరం పనిచేస్తున్నారు. నిన్న చూశారు తమ్ముళ్ళు ఏం జరిగింది, సిబిఐ కారు డ్రైవరు అతనికి ఫోన్ చేసి నువ్వు గానే ఉంటే ఇక్కడ ఉంటే ఈ జిల్లాలో ఉంటే నిన్ను కూడా బాంబే చంపేస్తాం, మీరు పారిపోవాలని సిబిఐని వెళ్ళించారంటే ఎంత దుర్మార్గం. ఇది సిబిఐ గుర్తు పెట్టుకోవాలి. ఆ రోజు పది డాలర్ల వేందని చంపినప్పుడు మీరు ఎంక్వైరీ సరిగా చేస్తుంటే ఈరోజు వివేకానందరినీ చంపేదానికి ధైర్యం చేసే వాళ్ళ తమ్ముళ్ళు. ఇలాంటి వాడు ముఖ్యమంత్రి మనకు ఆ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నేను కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతు భరోసా ఏం భరోసా తమ్ముళ్ళు? సంవత్సరానికి 2000 భిక్ష వేస్తున్నాడు తప్ప మీకు ఏమి ఇచ్చారో అడుగుతున్నా. నేనిచ్చా 50,000 రూపాయలు ఒకేసారి రైతు రుణమాఫీ చేసిన గడప, మిగిలిన 100,000 రూపాయలు 4 ఇన్స్టాల్మెంట్లు మీకు ఇస్తారని మీకు ప్రావిన్సియల్ నోట్ ఇచ్చి 2 ఇన్స్టాల్మెంట్లు ఇస్తే లాస్ట్ లో డబ్బు రిలీజ్ చేస్తే అడ్డుపడిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ట్రాక్టర్ని ఇచ్చా, ఇప్పుడే చూశాను నేను ఇచ్చిన ట్రాక్టర్లు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ జెండా కట్టి మాకు రోడ్డు మీద పెట్టి నేను ఆనందంగా ట్రాక్టర్ ఇచ్చి
ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నారని ఆనందపడ్డాను. ఆ రోజు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసిన పనులు గుర్తులేవు కానీ ముందులకు మోసమయ్యారు మీరంతా. ఇప్పుడు ఆ ముద్దులకు ప్రతీకారం పిడిగుడ్డులు. అందరిని ఎవరినైనా వదిలిపెట్టాడో తమ్ముడు, ఏ కులాన్నైనా వదిలిపెట్టాడో తమ్ముడు, రెడ్ని కొట్టాడు, కమ్మల్ని కొట్టాడు, ఓసీలు కొట్టాడు, బీసీలు కొట్టాడు, ఎస్సీలు కొట్టాడు, హిందువులు కొట్టాడు, క్రిస్టియన్లు కొట్టాడు, ముస్లింలు కొట్టాడు. ఎవరో తప్పించుకున్నారా? వాళ్ళు ఉంటే విన్నారు, ఎవరో తప్పించుకోరంటే. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే ఆ పార్టీ వాళ్ళకి నాకు అర్థం కాదా? ఉన్నారా తమ్ముడు ఎవరైనా? ఏం చేస్తారు మీరు ఆ పార్టీలో? ఫలిపంతులు అవుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. మిమ్మల్ని నాశనం చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు.